తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో 3వ డివిజన్ ఇన్ఛార్జ్ కుడుపూడి సత్యబాబు జక్కంపూడి అర్జున్ గుమ్మనవనేని శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 3వ వార్డులో కుడుపూడి సత్యబాబు గారి ఒక సారథ్యంలో మరి పెద్దలు జక్కంపూడి అర్జున్ గారు మాజీ కార్పొరేటర్ గారు బొమ్మనమేని శ్రీను గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు గారు మా అందరి యొక్క సమక్షంలో వార్డు ప్రధానికి యొక్క సమక్షంలో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక వేడుకలు జరగడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారో కూడు గుడ్డ నేడ అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారో ఆ సిద్ధాంతాలన్నిటిని కూడా ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటూ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీ ఈ రోజు 40 వసంతాలు పూర్తి చేసుకుంది. సుమారు 20 సంవత్సరాలు పైన అధికారంలో ఉన్నాం 18 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారం ప్రతిపక్షం అన్నది తెలుగుదేశం పార్టీ కొత్త ఏమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు వెర్రవేగాల్సిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని అలాగే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే దొంగ హామీలు ఇచ్చి వచ్చారో ఈ రోజున ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చూసి ఈరోజు ప్రజలు వారి యొక్క ఇబ్బందులు గ్రహించి మాట్లాడుకోవాల్సిన ఆ సందర్భం ఆసన్నమైంది. కరెంటు ధరలు పెరిగినాయి, చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, పప్పు ధరలు, నూనె, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఆ ఇబ్బందులు తొలగాలన్నా, రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్లాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది ముమ్మాటికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే జరుగుతుందన్న విషయం గ్రహించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క అవసరం అన్నది గ్రహించి తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక ఆలోచనతో నినాదంతో ముందుకు రావాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వెనకబడిన తరగతులను అందలం ఎక్కించే విధంగా, నిమ్న వర్గాలకి సహపంక్తి కూడు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను సూత్రీకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత తూతా తప్పకుండా చివరి శ్వాస వరకు అమలు చేసిన ఘనత అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేక రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలనే ఆధారంగా చేసుకుని అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రామారావు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెటర్. ఇవాళ కూడా ఆయన చిరస్మరణీయుడు. తెలుగుదేశం అంటే పేద వర్గాల పార్టీ, తెలుగుదేశం అంటే గొడుగుల ఆశాజ్యోతి, తెలుగుదేశం అంటే నిమ్న వర్గాల యొక్క మరి అండా దండా తెలుగుదేశం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా 40 వసంతాల సంభ్రమాల శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరి రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలతో కూడా పనిచేసి ఈవేళ నడుస్తున్న దరఖాస్తుల పాలనకు చెరపగీతం పాడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా దీక్షా కంకణబద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా ఒక నిర్ణయం చేసుకుని చేసే నిర్ణయమే అన్నగారికి ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇవాళ ఒక పండగలాగా జరుపుకుంటున్న రోజు అనేది ఏ రోజు అయితే నన్ను అన్న నందమూరి తారక రామారావు గారు పేదల కోసం, అడుగు బలిపిన వర్గాల కోసం, బీసీల కోసం, వెనుకబడిన తరగతుల కోసం, అందరి కోసం ఈ పార్టీ ఉంది అనే ఉద్దేశంతో ఆయన ఆర్ప స్థాపించారు. ఈ రోజు కూడా
ప్రజల్లో ఎక్కడ కూడా ఆదరణ తగ్గలేదు. వెళ్ళిపోవటములు సహజంగా ఉంటాయి, కానీ పార్టీ పైన ప్రజల ఆదరణ అలాగే కొనసాగుతూ ఉంది. పార్టీని ముందు ముందుకి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పార్టీ ముందు ముందుకి తెలియని బాధ్యతలు ఆయన తీసుకోవడం అవుతున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ఎక్కడ కూడా మేము భగ్నం చేయకుండా ఆయన ఆశయాలన్నింటినీ కూడా ముందు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గారు లోకేష్ గారు కాబట్టి ముందు ముందు కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అదే దారిలో వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ప్రజలకు ఎప్పుడూ కూడా అందించడానికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్న అక్రమాలు కానీ చేస్తున్న అన్యాయాలు కానీ ఇప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి రావడం చాలా అవసరమైన ఇది ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రహిస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా మేము చైతన్యవంతులు చేస్తాం. మేము చేస్తున్న అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అన్యాయం అంతా కూడా మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము. మేము కృషి చేస్తాము.